రీసెంట్ కాలంలో మనకి హానరబుల్ సుప్రీం కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా ఏదైనా షేర్ చేసినా ఫార్వర్డ్ చేసినా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఇట్ హస్ అ లాట్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ టు ఎనీథింగ్ దట్ వి పోస్ట్ ఇన్ ది సోషల్ మీడియా సో ఈ నేపథ్యంలో రీసెంట్ టైమ్స్ లో ఒక కంప్లైంట్ మార్కు రావడం జరిగింది సో దాంట్లో వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ టు ఇట్ सो दींट्लो वन पर्टिक्युलर पर्सन बै नेम चिंता सुदर्शन अच्छी ईज नेटिव ऑफ पुलंपेट मंडल मतलूर विलेज प्रस्तुत आये राजंपेट उठा सो ईन बीफार्मसी ग्रेजुएट सो अच्छे रीसेंट टाइम्स ही वर्क इन फ्यू फॉर्म्स इन हैदराबाद एंड देन सो ही वर्क इन हैदराबाद फॉर सम टाइम एंड देन आये हेल्थ बाग लेक राजंपेट उम्मीदम जरिगिंदि सो దీంట్లో ఒక ఆరు నెలల కిందట ఈయనకి ఒక టీడీపీ పార్టీకి చెందిన ఒక ఫాలోవర్ తో పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం కాస్త ఈయన ఒక ఉద్యోగం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉద్యోగం వేస్తానని చెప్పి ఆయన్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో చేరినాడు ఆయన సో దాంట్లో రోజు కూడా ఈయన ఒక 120 టు 150 గ్రూప్స్ లో ఆయనకి వస్తున్న కంటెంట్ అది అబ్యూజివ్ గా ఉందా డెరగేటరీ గా ఉందా ఇన్సైట్ఫుల్ గా ఉందా అని లైక్ డిస్క్రిషన్ యూస్ చేయకుండా ఈ షేర్డ్ ఇట్ ఇన్ ఆల్ ది గ్రూప్స్ అండ్ ఆల్ సో ఇలాంటి పోస్ట్ ఏమంటే ఒక వర్గాల మధ్యన కొంత గొడవలు రావడం గాని లేకపోతే ఏదైనా ఇష్యూస్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈయన ఇదే కాకుండా ఒక ఫేక్ ఈమెయిల్ ఐడితో చిత్రలహరి అని చెప్పి ఒక ఫేస్బుక్ వెబ్ పేజ్ కూడా స్టార్ట్ చేశారు దాంట్లో వేసిన పోస్ట్ ఇవన్నీ కూడా దేర్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్ అగైన్స్ట్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది పొలిటికల్ లీడర్స్ సో డెరగేటరీ అండ్ అబ్యూజివ్ అవన్నీ ఉండడం వల్ల వి హావ్ రిటర్న్ టు ది ఫేస్బుక్ అండ్ దే హావ్ కైండ్ ఆఫ్ బ్లాక్డ్ ఇట్ బికాజ్ దే ఆర్ వయలేటింగ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ది ఫేస్బుక్ సో ఈ విధంగా ఇది ఉన్నప్పుడు ఆయన ఒక మొబైల్ ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది దాంట్లో ది ఎవిడెన్సెస్ వర్ వెరీ క్లియర్ అండ్ అపరెంట్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సోషల్ మీడియాలో ఎవరు అదర్ మెంబర్స్ ఎవరు ఉన్నారు హూ ఆర్ ది పర్సన్స్ హూ ఆర్ గివింగ్ హిమ్ శాలరీకి ప్రతి నెల కూడా ఒక 8,000 కింద వేస్తా ఉన్నారు అండ్ ఎవరు ఈ కంటెంట్ డెవలప్ చేస్తా ఉన్నారు ఇవన్నీపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఐ వుడ్ వాంట్ టు కమ్యూనికేట్ టు ఎవ్రీబడీ ఇస్ యూత్ పర్టికులర్లీ మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా యూ హావ్ టు బి లైక్ పోస్ట్ చేసే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మీన్ రామిఫికేషన్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ వెదర్ ఇట్స్ బ్యాడ్ టేస్ట్ లో ఉందా వెదర్ ఇట్స్ డెరిగేటరీ సో ఇది ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు పోస్ట్ చేసుకోవాలి బికాస్ ఎనీథింగ్ యూ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా ఈవెన్ కోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ ఇట్ కాగ్నిజెన్స్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ విచ్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ సో ఈ నేపథ్యంలో అందరికీ కూడా నా రిక్వెస్ట్ దట్ ప్లీజ్ యూజ్ యువర్ డిస్క్రిషన్ వైల్ పోస్టింగ్ ఎనీథింగ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఈ పర్టికులర్ కేసులో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాను దిస్ పర్టికులర్ కేసులో ది పనిష్మెంట్ ఇస్ లెస్ దాన్ 7 ఇయర్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ యాజ్ పర్ ది సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రస్తుతం హీ వాజ్ ఆపరేటింగ్ ది ఎంటైర్ థింగ్ యూజింగ్ హిస్ మొబైల్ సో ఆ మొబైల్ మేము ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరుగుతుంది సో దాట్ కొంత కంటెంట్ కూడా డిలీట్ చేస్తున్నారు సో అవన్నీ కూడా వీ విల్ బ్రింగ్ ఇట్ ఆన్ టు ది ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో దాని మీద వచ్చిన ఎవిడెన్స్ ఇదంతా కూడా లైక్ ఈయన కొన్ని ఫేస్బుక్ ప్రొఫైల్స్ కూడా ఒక లైక్ సుకన్యారెడ్డి నిఖితా రెడ్డి అని చెప్పి ఈవెన్ దో హీ వాజ్ అ మేల్ బట్ కొన్ని ఫీమేల్ ఫేస్బుక్ ఐడీస్ తో కూడా ఈయన అకౌంట్స్ క్రియేట్ చేయడం దాంట్లో పోస్ట్ చేయడం సో ఈ విధంగా కూడా ఇలా చేయడం జరుగుతా ఉంది దిస్ ఆల్ హావ్ కమ్ అప్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ విచ్ ఎవర్ లైక్ ఈ పర్టికులర్ కేసులో దట్ వై ఎమ్ సేయింగ్ ఇస్ మనం ఏదైనా సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు ఇఫ్ యూ పోస్ట్ సంథింగ్ ఇన్ అ వెరీ బ్యాడ్ టేస్ట్ అండ్ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు గెట్ హర్ట్ దెన్ బేస్డ్ ఆన్ దాట్ ఫర్దర్ యాక్షన్ టు టేక్